हेलो वेलकम टू स्वेतुस किचन। ईरोजु कुकर लो पोंगल नी ईजी गा टेस्टी गा एला तैयार चेयालो चूद्दामा। कुकर तीसुकोनी इंदुलो ओकटी नर कप बियम तीसुकोनी हाफ कप पेसरपप्पु तीसुकुन्नानु। ई रेंडिटिनी वाश चेसुकोनी ओक कप बियानिकी रेंडु कपुल वाटर वेसुकोवाली। कानी पोंगलिकी ओक 2 कप्स एक्स्ट्रानी वेसुकोवाली एंदुकंटे पोंगलि लूज गा उंटुंदी चाला बागुंटुंदी। 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి। మూత తీసాక చూసారా కొంచెం గట్టిగా ఉంది। ఇందులో కొంచెం వెనిలు వేసి బాగా మిక్స్ చేసుకుని సిమ్ లో పెట్టుకోవాలండి। కొంచెం బాగా వేడయ్యాక ఒక స్పూన్ salt వేసుకుందాము। ఇందులోనే ఒక గ్లాస్ చిన్న గ్లాస్ మిల్క్ వేసుకుందాము। పాలు వేసుకుంటే పొంగలి చాలా టేస్ట్ గా ఉంటుంది। ఇది బాగా మిక్స్ చేసి సిమ్ లో కాసేపు వేడి చేసుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి। అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవిండి బాగా ఫ్రై అయ్యాక అందులో కొన్ని మిరియాలు వేసుకోవాలి। మిరియాల బదులు మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు। అందులోనే కొంచెం అల్లం ముక్కలు చేసుకొని వేసుకున్నాము। ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఫ్రై అయిపోయింది। దీన్ని మనం పొంగల్లో వేసి మిక్స్ చేసుకోవాలి। ఈ పోపు అంతా పొంగలికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని కాసేపు సిమ్ లో మగ్గనివ్వాలి। అంతే మనకి పొంగలి ఈజీగా రెడీ అయిపోతుంది। బ్రేక్ఫాస్ట్లో చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది। అంతే చాలా ఈజీ అండి పొంగలి చేయడము। ఇందులోకి పల్లీ చట్నీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది। చూసారా ఎంత స్మూత్గా కొంచెం లూజ్గా వచ్చింది। ఇందులో పల్లీ చట్నీ చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు ఒక కప్పు పల్లీలు వేడి చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాము। ఈ పచ్చిమిర్చి ఏంటంటే పల్లీలు నేను పుట్నాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను। కావాలంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు। వాటికి సరిపడేలాగా పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను। ఇప్పుడు మిక్సీలో పల్లీలు వేసుకొని అందులోని 1.5 కప్ పుట్నాల పప్పులు తీసుకుంటున్నాను। అవి కొంచెం పౌడర్ చేసుకొని వేయించుకున్న పల్లీలు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను। ఇందులోనే కొంచెం చింతపండు వేసుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది। అండ్ ఇందులోనే salt కూడా వేసుకుంటున్నాను। ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ పట్టుకోవాలి। చూసారా ఇలా రావాలి। దీనికి పోపు పెట్టుకున్నాము। ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు అయితే చట్నీలకు చాలా టేస్ట్ వస్తుందండి। ఇందులోనే ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి। ఇందులోనే కొంచెం మనం ఇంగువ వేసుకుంటే చట్నీ చాలా స్మెల్ చాలా బాగుంటుంది। చట్నీ కూడా టేస్ట్గా ఉంటుంది। ఇలా చట్నీ మీద వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। అంతే ఈజీగా చట్నీ కూడా రెడీ అయిపోయింది। ఇప్పుడు పొంగలి చట్నీ చాలా టేస్ట్గా ఉంటాయి। ఒకసారి చేసి చూడండి చూసారా చట్నీ ఎంత బాగా వచ్చిందో। పొంగలి పల్లీ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది। ఒకసారి ట్రై చేసి చూడండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।